ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యు ఫేవరెట్ ఆర్జే మామాయర్ మామో అండ్ మామేజ్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాము గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తున్నాము అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాము అండ్ అందరు కూడా ఎలా ఉన్నారు ఈరోజు చక్కగా బుధవారం వేప చెట్లన్నీ కూడా చాలా గుబురుగా కాశాయి అలాగే మామిడి కాయలన్నీ కూడా గుబురు గుబురుగా కాశాయి ఎప్పుడు ఉగాది పండుగ వస్తుందా ఎప్పుడు చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అందులో మూడ్లో ఉన్నారు చాలామంది కానీ అన్ని బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వచ్చేస్తున్నాయి ఏంటి సో పిల్లలందరూ కూడా చాలా కష్టపడి చదువుకున్నారు ఒకప్పుడు ఏం చదవక ముందుకు ఈ అట్లా ఒకట్లా కానిచ్చేసారు ఎగ్జామ్స్ అన్నీ కూడా నడిచిపోయాయి కానీ ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అటు డిగ్రీ ఇటు పీజీ సెమిస్టార్ పరీక్షలు ఇవన్నీ కూడా వాయిదా పడ్డాయి అనమాట కరోనా తీవ్రత కారణంగా యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి ఈ పరీక్షలు అన్నీ కూడా వాయిదా వేస్తున్నట్లు మనకెవరు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది అనమాట సో అటు స్కూల్స్ బంద్ అయినాయి ఇటు కాలేజెస్ బంద్ అయినాయి కానీ ఒకటే ఒక చర్చ మార్కెట్లో ఏంటి మీ ఎలక్షన్స్ అప్పుడు కరోనా ఉండదు ఎలక్షన్స్ క్యాన్వెసింగ్ అప్పుడు కరోనా ఉండదు బార్ అండ్ రెస్టారెంట్లో కరోనా ఉండదు ఓకే అలాగే ఇంకా రైల్వే స్టేషన్లో కరోనా ఉండదు బస్ స్టేషన్లో కరోనా ఉండదు కానీ పాఠశాలల వరకైన వరకే కరోనా ఎక్కంచోళ్ళు వస్తుంది ఎందుకో ప్రైవేటు టీచర్ల జీవితాల మీద మన్ను కొడుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారనమాట కానీ మన భావి భరత పౌరులు వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఎందుకంటే మన తర్వాత వాళ్లే ఇప్పుడు సో అందుకోసం పిల్లలు చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంజనీర్లు చాలా చాలా అత్యవసరం అలాగే డాక్టర్లు చాలా అవసరం అందరూ అవసరం కానీ వాళ్ళందరికంటే ముఖ్యంగా ఇప్పుడు పిల్లల భవిష్యత్తు చాలా అవసరం కాబట్టి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా బంద్ చేశారు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కొందరు వింటున్నారు కొందరు వినట్లేదు కొందరు చక్కగా సైన్ ఆఫ్ చేస్తున్నారు సైన్ ఇన్ అవుతున్నారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మరి అలా కష్టపడి ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ క్లాసెస్ జరుగుతున్నాయి అనుకోండి అందులో క్లాస్లో అరవై మంది ఉంటే ఒక ముగ్గురే యాక్టివ్గా ఉంటారు అందులో మిగతా వాళ్ళందరూ కూడా డుంబా కొట్టేస్తున్నారు పిల్లలకు ఏ సబ్జెక్టులో ఏం రాస్తున్నారు అసలు ఏ సబ్జెక్ట్ ఏంటి అనేది తెలియని పరిస్థితి కూడా దాపురిచిందనమాట అటువంటి పరిస్థితి మన మా అనే వాళ్ళ కొడుకు కూడా ఇలానే సబ్జెక్టులు కూడా ఏం గుర్తుండట్లేదు బాబాయ్ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను అర్జెంటుగా వైజాగ్ గీతంలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు రెండు రోజుల్లోనే మళ్ళీ ఇంటికి అలాగే ఇంటర్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దు అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్నారనమాట ఇంటర్ కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ కీలక ఆదేశాలను జారీ చేశారు ఇంటర్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి అంటున్నారు అలాగే ఇటు ప్రైవేట్ కూడా శ్రీ చైతన్య నారాయణ మిగతా బ్లాబ్లాబ్లా అన్నిటి కూడా లాక్డౌన్ చేసేసి పిల్లలందరినీ కూడా ఇంటికి పంపించేస్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క హాస్టల్లో ఒకటి కాదు రెండు కాదు అరవై మందికి డెబ్బై మందికి పైగా కరోనా సోకుతుంది సో పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము పిల్లలందరూ కూడా ఇంటికి రాగానే ఫస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని టచ్ చేయకుండా వాళ్ళని క్వారంటైన్లో ఉంచాలి ఒక రెండు మూడు రోజులు లేదంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి కరోనా టెస్టులు చేయించాలి అలాగే నలభై ఐదు సంవత్సరాల దాటిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ టీకా తీసేసుకోవాలి వ్యాక్సిన్ తీసేసుకోవాలి ఓకే సో ఇవన్నీ కూడా మనం పాటించాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి మాస్కులు పెట్టుకోవాలి శానిటైజర్ రాసుకోవాలి ఎందుకో నా చేతులన్నీ కూడా కందిపోతున్నాయి తెలుసా శానిటైజర్ రాసుకొని 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 ఒకప్పుడు ఎంత బాగుండే నా చేతులన్నీ ఇప్పుడు వీటన్నిటితోటి నా చేతులన్నీ రఫ్గా అయిపోయాయి చేచుడు చూడంత రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తాను అంతే మామజ్ అండ్ మామేజ్ ఇక రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జ్యోతి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హ్యాపీ బర్త్ డే ఇక ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా చక్కగా మనకు ఒక ఉంటుంది ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మామ ఒక నంబర్లో అందుబాటులో ఉంటారు ఏంటి ఆ నెంబరు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన అజయ్ కుమార్ అనేకి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే రామ్ప్రసాద్ బంగారు సో రామ్ప్రసాద్ మామ మనకు మీ అందరికీ తెలుసు రామ్ప్రసాద్ మామ రాంప్రసాద్ మామకి కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఎస్ చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము పెళ్లిళ్ళు ఉంటే మాత్రం చక్కగా మీరు చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు మనకు ఇంకొక ఫార్టీ మినిట్స్ సమయం ఉంది కాబట్టి ఈ నలభై నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళకంటే ముందుగా మైథిలి గారు ఎందుకో కాల్ చేశారు స్టార్టింగ్ స్టార్టింగ్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం మైథిలి గారు బాగున్నారు సార్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే మీ రోజు స్పెషల్ గా సుగుణశ్రీకి వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర రాజు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారా ఓ అవునా పెళ్లి రోజా శృంగశ్రీ గారిది ఓకే సుగ్నశ్రీ గారికి అలాగే వెంకటేశ్వరరావు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి సుగ్నశ్రీ గారు చాలా చక్కని చాలా మంచి మహిళ అమ్మాయి అమ్మాయి అంటే బాగుండదుగా ఈ రోజు తిరుమల్ల ఉన్నారు సార్ తిరుమల్ల ఉన్నారా వాళ్ళకు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని కరుణ కటాక్ష వీక్షణాలు వాళ్ళ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలి వాళ్ళు చాలా చక్కగా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమీర్ ఖాన్ కు అమీర్ ఖాన్ కు కూడా పాపం కరోనా వచ్చిందటండి అదేమన్నోదలు పెట్టను నేను సార్ ఎవ్వర్ని అందరి దూల తిర్చేస్తది అది కరోనా ఎవరిని వదిలిపెట్టదు అందరి దూలా తీర్చేస్తుంది లాస్ట్కు నా మీద నా మీద కూడా పగబట్టాలని చెప్పేసి ట్రై చేస్తుంది ఓకే కానీ నా మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కరోనా నన్ను ఏం చేయలేదండి ఎందుకో తెలుసా చెప్పండి నా ముందు మా బేబీ ఉంది బేబీని చూస్తే ఎంత పెద్ద కరోనా అయినా జరుగుతుంది నాకంటే పెద్ద కరోనా ఉంది మీ దగ్గర ఓకే మైత్రి గారు సో బేబీ వాళ్ళు చూపు నా తరపున మా కుటుంబం తరపున వాళ్ళకి పెళ్లి రోజు ఆకాంక్షలు తెలపాలి ఓకే తప్పకుండా అండి చెప్పేసేయండి చక్కగా సుగణశ్రీ అండ్ వెంకటేశ్వర రాజ అన్నయ్య అన్నయ్య గారికి నా తరపున మా కుటుంబం తరపున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వండర్ఫుల్ అండ్ పెళ్ళినివర్సరీ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను చాలా చాలా జరుపుకోవాలి చాలా చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళది సో చక్కని భార్య భర్త పిల్లలు అవును ఓకే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మీకు ఎన్ని సంవత్సరాలు పరిచయం వాళ్ళు నాకు టెన్ ఇయర్స్ నుంచి పచ్చ టెన్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో డామినేషన్ ఉంటుందండి ఎందుకు డామినేట్ తను కూతురే ఓకే అందువల్ల చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి తనే డామినేట్ అవుతుంది అవునా ఈ మేనమామ కూతురు వేసుకుంటే ఇవే ప్రాబ్లమ్స్ వాళ్ళే డామినేట్ చేస్తారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే కథం చేసుకున్న వాళ్ళు చాలా ఈజీగా చెప్పొచ్చు ఒక ఇంట్లో వైఫ్ డామినేట్ చేస్తుంది అంటే లవ్ మ్యారేజే ఉంటుంది చాలా తప్పు కాదా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ లేడీస్ ఏమి డామినేట్ అవ్వరు సార్ ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉంటారు కొంచెం హస్బెండ్ డామినేట్ అవుతారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే హస్బెండ్ డామినేట్ చేస్తాడా అవును సార్ ఇద్దరు ఒకే కొట్టారు ఇన్ని రోజులు నాకు ఈ లాజిక్ తెలియదు ఇంత మంచి లాజిక్ నాకు అసలు ఎందుకు దొరకలే ఎన్ని రోజులు ఇది మీ ఇంట్లో ఎవరు డామినేషన్ ఉంటుంది ఇద్దరు సమంగానే ఉంటుంది సార్ డామినేట్ అంటే ఏముండదు ఇద్దరు సమంగానే ఉంటుంది ఇద్దరు సమానంగానే ఉంటారు అన్నమాట అంతే సార్ వండర్ఫుల్ అండి మరి వాళ్ళకి ఏదైనా పాట మనం డెడికేట్ చేయాలంటే ఏం పాట డెడికేట్ చేయొచ్చు శ్రీరస్తు శుభమస్తు అది క్రికెట్ చైన సాంగ్ డెఫినెట్ గా శ్రీరస్తు శుభం ఇంకోటి ఇంకోటి బాలకృష్ణ సాంగ్ ఉంది సార్ బాలకృష్ణ కూడా శ్రీరస్తు శుభమస్తుందా శుభమస్తుంది అది రాళ్ళల్లో ఇసుకల్లో రాసుకున్న మా సినిమాలో ఉంది సార్ ఒకటి కళ్యాణ వైభోగమే అదేదో సాంగ్ వస్తుంది రాళ్ళల్లో ఇసుకల్లో వేసేసి అయిపోద్ది కదా అదేసేసేయండి చాలా నాకు కూడా చాలా ఇష్టం అన్న పాట

ఎంఎస్ సార్ ఓకే అంటే ఎం అంటే మైథిలి ఎస్ఆర్ అంటే శ్రీనివాసరావు గారు శ్రీనివాస్రావు ఓకే మరి మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్ తెలుసు సార్ మా ఫ్రెండ్స్ తెలుసు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మాది చిన్నప్పటి నుంచి సార్ క్లాస్ క్లాస్ అబ్బో చాలా పెద్ద లవ్ స్టోరీ అండి అప్పుడు ఇయర్స్ నేను మ్యారేజ్ సార్ ఇంట్లో పోరాడి ఇంట్లో పోరాడి అంటే ఎంత గొప్ప క్వాలిటీస్ ఉంటే శ్రీనివాసరావు గారు మీరు పెళ్లి చేసుకున్నారండి మంచి ఉంటే మీరు ఇక డిసైడ్ అనమాట ఈయన కంటే మంచి దొరకడు నాకు ఈయననే ఫిక్స్ అని చెప్పేసి అలా ఫిక్స్ అయిపోయి పెళ్లి చేసుకున్నారండి కాదు చిన్నప్పటి నుంచి ఇంకా ఆయనే ఎక్కువ ఇష్టపడ్డాను కాబట్టి నాకు తెలిసింది మొదలు ఆయనే ఇష్టపడ్డాను కాబట్టి ఆయనే మ్యారేజ్ చేసుకోవాలని వచ్చేసాను సార్ పెళ్లి అయిపోయిన తర్వాత ఎక్కడన్నా రాసారా పేరు పెళ్ళి అయిన తర్వాత రాస్తానే ఉంటాను సార్

ఈ పేపర్ మీద ఒకసారి నా పేరు రాయి అనగానే ఆ రాస్తుంది ఏమున్నది రాస్తే పేపర్ మీద పేరు రాయాలట నా రాతనే ఇట్లుంది అని చెప్పేసి సార్ అని చెప్పేసి ఏదో ఫాస్ట్నర్ రాసేస్తారు అలాగే ఒక మంచి పట్టు చీరనో లేకుంటే గాంధర్వ పట్టో లేకుంటే బ్యూటిఫుల్ జ్యువెలరీయో మంచి పెద్ద పెద్ద జూకాలు తీసుకొచ్చేసి మైథిలీ ఈ పేపర్ మీద ఒకసారి నా పేరు రాయి అనగానే ఎక్కలేనటువంటి రైటింగ్ స్కిల్ స్టార్ట్ అయింది ఎవ్ 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 డే ఏగో ఇంకొకసారి రాస్తా చూడురా రైటింగ్ స్కిల్స్ కూడా మామూలుగా ఉన్నాయి అనమాట అదేనా అంతేలేదు సార్ ఆయన ఎప్పుడు తారు ఏదైనా కానీ నాకు ఇచ్చేస్తారు నేనే తెచ్చుకుంటే ఏం కావాలో అప్పుడు మాత్రం రైటింగ్ చాలా బాగుంటుంది మీది ఆయన ఓకే అంటే చాలా అంటే మూడ్ ఉంటుందండి ఎలానా అంటే ఇప్పుడు మిగతా ఆయన ఆఫీస్లో సైన్ చేసే సైన్కి ఇక్కడ సైన్ చే అంటే జనరల్గా ఎవరైనా కూడా ఒకే తిరిగి సైన్ చేయాలి బట్ సైన్ చేసేటప్పుడు మూడ్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది అనమాట ఒకసారి ఇట్లా నా మూడ్ బాగాలేదు నేను ఒకరికేదో చెక్ ఇచ్చాను చెక్ ఇచ్చిన తర్వాత చెక్ చెల్లదని చెప్పేసి రిటర్న్ వచ్చింది నాకు మీ సిగ్నేచర్ సరిగా లేదండి అని చెప్పేసి అన్నారు ఏదో లో ఉన్నా చాలా చికాగ్గా ఉన్నాను అనమాట అలాగే ఇంకా మనం దేనికన్నా అడ్వాన్స్ ఇస్తున్నాం అనుకోండి మనం ఏదో కొనుక్కోవడానికి దానికన్నా అడ్వాన్స్ ఇస్తున్నాం కార్ కొనుక్కోవాలనుకోండి ఏ ఇగ ఎక్కలేనటువంటి మెలికలు తిరుగు సిగ్నేచర్ నాకు సిగ్నేచర్ వేసిన తర్వాత రెండు చుక్కలు పెట్టాడు అలవాటు నేను ఎందుకు చుక్కలు పెడుతున్నాడో నాకు ఇప్పటికీ అర్థం ఏమండి మామూలుగా సిగ్నేచర్ ఆటోమేటిక్గా స్పీడ్గా ఒక రెండు చుక్కలు పెడుతున్నాను ఈ చుక్కలు ఎందుకు పెట్టినా అర్థం కాలేదు ఒక్కొక్కసారి ఈ చుక్కలు మర్చిపోయేటప్పుడు బ్యాంక్ లో చెక్ క్యాన్సిల్ అయిపోతున్నారు మీ సార్ చెక్ చెక్ ఇచ్చాడు కానీ చుక్కలు పెట్టలేదండి అని అదే ఒక్కొక్క దగ్గర సిగ్నేచర్ డిఫరెన్స్ వస్తే చెప్తారు అట్లా ఈ మధ్య లేదు కానీ అందుకోసమే పాస్పోర్ట్ లో కూడా మనం ఎట్లయితే సిగ్నేచర్ చేసామో అట్లనే ఉండాలన్నమాట చాలా మంది అంటూ ఉంటారు మీ సిగ్నేచర్ చాలా బాతలా ఉంటుందండి ఒక హంసలా ఉంటుందండి మహేష్ గారు అంటారు అనమాట నేను ఏం చేస్తానంటే ఈ ఎస్ అనే అక్షరం ఉంటుంది కదా ఎస్ అనే అక్షరాన్ని ఒక హంసలా రాస్తాను అనమాట పెద్దగా రాసి అందులోనే మహేష్ అని చెప్పేసి ఇట్లా ఇట్లా అనమాట రాసి కింద రెండు చుక్కలు పెట్టేస్తారు మంచిగా ఇమాజిన్ చేస్తున్నారు కదా సిగ్నేచర్ డెట్ గా చాలా మంది అడుగుతారు మహేష్ గారు హంసలా ఉందండి ఏంటండి అని చెప్పేసి అంటుంటారు లేకుంటే బాత్ బాతలా ఉంది ఏంటండి మీది సిగ్నేచర్ అని చెప్పేసి అడుగుతుంటారనమాట సో చిన్న పంచలు కూడా అట్లనే పెట్టేది నాకు ఊహ తెలిసిన పంచలు అలా అలా రాసాను ఆ రోజు నుండి ఫిక్స్ అయిపోయాను ఇలా పెట్టాలని చెప్పేసి మొత్తంకి సిగ్నేచర్ గురించి చాలా మంచిగా మాట్లాడే సమయం ఇచ్చావు మైతిలి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే వెరీ మచ్ సార్ ఎల్ మామజ్ ఇన్ మోమీజ్ ఇక మిగతా ఇంపార్టెంట్ విషయాలు మనం చాలా మాట్లాడుకోవాలి మరి వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీ గారికి అలాగే వెంకటేశ్వర్ల గారికి సీతారామ కళ్యాణం నుండి ఈ బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేస్తున్నాం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్కు కరోనా సోకింది ఈ విషయాన్ని ఆయన వెల్లడించారనమాట ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట ఈ మధ్య ఆయన కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారనమాట అలాగే ఇక నేను అనుకున్నాను థియేటర్లో జాతిరత్నాలు అనే మూవీ నేను చూడాలి లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా మూవీస్ పెండింగ్ ఉన్నాయి చాలామంది అంటుంటారు మహేష్ అసలు నువ్వేంటి సినిమాలకు రావు ఎక్కడికి రావు అని చెప్పేసి ఈవెన్ నేను కొన్ని డబ్బింగ్ చెప్పినటువంటి మూవీస్ కూడా నాకు అసలు చూడడం ఇష్టమే కానీ సమయం సందర్భం ఏ ఒక్కరిని ఏం పోతానండి నాకు అసలు అర్థం కాదు ఓకే అయితే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో థియేటర్లు మూసివేయాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది తాత్కాలికంగా సినిమా హాళ్లు మూసివేయాలని చెప్పేసి ఒకవేళ అది కుదరకపోతే యాభై శాతం సీట్లకే అనుమతి ఇవ్వాలని చెప్పేసి సూచించింది థియేటర్లలో కరోనా పెరిగే ప్రమాదం ఉందని చెప్పేసి అందుకోసమే త్వరలో థియేటర్లు మూసివేతపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పేర్కొన్నారనమాట అలాగే ఇక జిమ్లు పార్కులపై కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తోంది ప్రభుత్వం చూస్తుందనమాట కరోనా కేసెస్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఎక్కువ కేసులు వస్తున్నాయి ఏ ఏ జిల్లాలో ఎక్కువ కేసులు వస్తున్నాయి ఎక్కువగా కరో కరోనా ప్రభావిత ప్రాంతాలు ఏ ఎక్కడ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత ఓకే థియేటర్లు బంద్ చేద్దాం అని చెప్పేసి థియేటర్లు బంద్ చేస్తారనమాట అలాగే నిన్న మొన్న మెట్రో ట్రైన్ ఎక్కాను నేను మెట్రో ట్రైన్ పక్కన ఒకరికి గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో వాళ్ళు కూర్చోకూడదు కానీ వరుసగా గ్యాప్ ఇవ్వకుండా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరంతలో వాళ్ళు అలా వచ్చేసి అలా కూర్చుంటే ఎలా అండి ఆ ప్లేస్లో కూర్చోవద్దు అని ఇంటూ మార్క్ పెట్టినా కూడా అదే ప్లేస్లో కూర్చుంటే ఎలా మనం ఏం చదువుకున్నాము ఏంటి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేస్తుంది అందుకోసం చెప్పేసి నాకు ఎంత ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా నాకు అసలు కూర్చోవడం ఎవరన్నా ఇంటూ మార్కు పెట్టినటువంటి ప్లేస్లో కూర్చోవడం అనేది నా వల్ల కాదు అక్కడ ఎక్కడో ఆ బొంగ పట్టుకొని నిలబడతానతో మాట్లాడడానికి చిరంజీవి సిద్ధంగా ఉంటున్నారు హాయ్ చిరంజీవి

బంగారం ధర తగ్గిందండి హైదరాబాద్లో బులియన్ మార్కెట్ ఈ ఉదయం బంగారం ధర తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నలభై ఐదు వేల ఏడు వందలకు చేరుకుందండి అలాగే పది గ్రాముల బంగారం ధర వెండి మాత్రము అదే డెబ్బై వేల నాలుగు వందల రూపాయలు ఉందన్నమాట ఎప్పుడైనా మీరు వెండి ప్లేట్లో భోంచేసారా తిన్నానండి అవునా ఎక్కడ తిన్నారు

బాగా జంపాయించుకొని డెబ్బై వేల నాలుగు వందలు జంపాయించుకొని ఒక వెండి ప్లేట్ ఒకటి పెద్ద చేసుకొని అందులో రోజు మనం అన్నం తిన్నాం అనుకో ఆహా వెండి ప్లేట్ లో అయితే ఒక విషయం చెప్పండి ఇక్కడ మీకు వెండి ప్లేట్ లో డెబ్బై వేల నాలుగు వందలు కేజీ కేజీకి డెబ్బై వేల నాలుగు వందలతో ఎంత ఎంత ప్లేట్ వస్తుందండి అంటే ఒక మనిషి ఒక ఫ్యామిలీకి సరిపోయినా ఒకటే ప్లేట్ వస్తుంది కదండి అంత తక్కువ తక్కువ ఉంటుంది కదా వెండినప్పుడు అంత ఎక్కువ రాదనుకుంటాను డెబ్బై వేలు అవసరం లేదనుకుంటాను కదా ఏమో నేనైతే డెబ్బై వేలతో చేయించుకోవాలి ఒక కిలో ఉండాలి ఖచ్చితంగా అది అంటే దాన్ని తీసుకోవడానికి ఇంకొక మనిషి కావాలి అదే ఏదైనా పర్వాలేదు అయితే మీకు ఆత్మసంతృప్తి అనేది ఎలా ఉంటుంది ఒక డెబ్బై వేలు పెట్టి వెండి ప్లేట్లో బోన్ చేస్తే సంతోషం అనిపిస్తుందా లేదంటే ఒక చక్కని పచ్చని అరిటాకు తీసుకొచ్చి ఈ అరిటాకులో మంచిగా కూర్చుండబెట్టేసి అరిటాకు నిండా భోజనాలు పెట్టేసి హాయిగా పెడితే ఈ రెండిట్లలో మీరు ఏది చూజ్ చేసుకుంటారు నాకు మీరు చెప్పిన రెండో ఏదో ఒకటే చూజ్ చేసుకోవాలి పెట్టి అదే 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 మీరు చెప్పిన రెండోది రెండోది అంటే అరిటాకు పెట్టి అచ్చంగా తింటేనే నాకు అదొక జమంటే బాగుంటుంది ఓకే రైట్ కీర్తి గారు కీర్తి గారు వెండి ప్లేట్లో భోంచేస్తారా అరిటాక్ లో చేస్తారా వెండి ప్లేట్లో అరిటాక్ తింటానండి మీరు ఎట్లా తయారయ్యారంటే వెండి ప్లేట్లో అరిటాక్ వేసుకొని తినేసి అరిటాక్ ఆడబడేసి పేటప్పుడు ఎండి ప్లేట్ తీసుకొని పోతారు ఏం ఆన్సర్ ఇది ఏమన్నా ఆన్సరా బాగా చెప్పారు నీ లైఫ్ లో నువ్వు చెప్పినటువంటి ఒక వండర్ఫుల్ ఆన్సర్ అనమాట ఇది నీకు నిద్ర కూడా ఉంటుంది ఈరోజు ఓకే నిజం చెప్పండి నిజం చెప్పి నాకు ఐ వాంట్ ఫ్రాంక్ ఆన్సర్స్ అండి కీర్తి గారు అది వెండి ప్లేట్ లో భోజనం ఓకేనా వాళ్ళు ప్లేట్ లో భోజనం పెడతారు కానీ ప్లేట్ లో అరిటా చేసి పెడతారు తప్పించి మీకు ఉత్తి అరిటా చేసి పెట్టరు కదా అందుకే నేను కూడా ఇదే పాలసీని మెయింటైన్ చేస్తానండి అరిటాకు కట్ చేసుకొని రెండు ప్లేట్లో వేసుకుని ఓకే బాగుందండి కానీ మీరు టేస్ట్ చెప్పట్లేదు నాకు అలా ఒక బాయి దగ్గర అలా చక్కగా పంట పొలాల మధ్య చాలా మంచి మోటార్ అలా పోస్తూ ఉండాలి వాటరు అలా కనబడుతూ ఉండాలి లష్ గ్రీన్ కనబడుతూ ఉండాలి ఆ టైంలో అరిటాక్ వేసుకొని అందులో చక్కగా భోంచేస్తాను ఆ ఫీల్ చెప్పట్లేదు మీరు వెండి ప్లేట్ల మీద అరిటాక్ వేసుకుంటే ఏం లాభం అండి నాకు అర్థం కాదు ఓకే వండర్ఫుల్ అండి చాలా అంటే చాలా బాగుంది మీ ముంబైలో ఎలా ఉంది తాజా సమాచారం చెప్పండి అంటే లాస్ట్ మంత్ లాక్డౌన్ పెడతారు అని అన్నారు కానీ అది ఏం అంటే కొన్ని ఏరియాస్ పెడదాం ఆలోచన ఉంది గవర్నమెంట్ బట్ కొన్ని కొన్ని సెక్టార్ గా మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంతే లాక్డౌన్ అయితే స్టోర్ ఉంది బాగుంది అయితే ఇప్పుడు మనం ఈ రోజు ప్రపంచ కబడ్డీ దినోత్సవం అండి గీత దాటి కూత పెడితే గుండెలో గుబులు పుట్టాలి తొడలు చరిచి బరిలోకి దిగితే భయంతో ఉరుకులు పెట్టాలి మన దేశ క్రీడ మనవాడే ఆడే ఆట కబడ్డీ సో ప్రపంచ కబడ్డీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మీ ఇద్దరికీ కూడా అలాగే మన మామస్ అండ్ మామీజ్ అందరికీ కూడా ఇప్పుడు మీ మీరు కబడ్డీ 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 అనుకుంటారు రండి కీర్తి గారు మన చిరంజీవి గారు ఉన్నారు నేను ఇటు సైడ్ ఇద్దరము ఒకటి సినిమాలో క్లైమాక్స్ వస్తుంది ఆ విధంగా చెప్పాలండి లేకపోతే లేదండి లేదండి కీర్తి గారు వస్తారు కబడ్డీ కబడ్డీ అని కబడ్డీ అనే అనాలి కబడ్డీ అనుకుంటేనే మేము రావాలి నేనున్నాను చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారు చెప్పండి ఈ ఆమెను అవుట్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి పథకం ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి ఆమెకి ఏమీ మాయ చూపెడతారు ఓకే ఆమె అవుట్ చేయడానికి మీరేమి ప్లాన్ చేసుకున్నారు రెడీ చేసుకోండి మీ మనసులో రండి గారు కబడ్డీ 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 అనుకుంటారండి రెడీ కబడ్డీ చెప్పాలా మీరు కాదండి మీరు ఎందుకు చెప్తారండి ఏం ఆడుతున్నారండి మీరు కబడ్డీ కబడ్డీ కూడా ఆడకుండా ఎట్లా రండి మీరు నాకు అర్థం కాదు ఫస్ట్ మీరు నా చేయి పట్టుకోండి అండి

ఏం దొరికినా అవుట్ చిరంజీవి అవుట్ వెళ్ళిపోయిగా కీర్తి గారు ఇప్పుడు నేను వస్తుంటారని నన్ను పట్టేసుకోండి మీరు రెడీయా భయంగా ఉంది నాకు అది నాకు ముందే జల్లు అంటుంది ఓకే రెడీయా కీర్తిగారు మీరు నేను గు లోపలికి దాటక ముందుకే మీరు అమాంతం పైన పడితే మీరు కావండి నేను కబడ్డీ కబడ్డీ అని నేను మీ గీత దాటి లోపలికి రాక ముందుకే మీరు నా బయరపడితేన్నారు అట్లా కాదు వేడం ఇది సరే నా రెడీయా కబడ్డీ 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 మీ లైట్గా చేయి తాకింది చూడండి మీ ఫింగర్ తాకింది చేతికి అవుట్ ఇంకా మీరు చూసారా చిరంజీవి చెప్పండి అయిపోయింది మళ్ళీ నువ్వు లోపలికి రా ఇప్పుడు ఆ కీర్తి దగ్గరికి వెళ్ళండి మీరు ఓకే వెళ్ళండి కబడ్డీ అనుకోండి కబడ్డీ 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 అయిపోయింది సిరాజీ గారు ఒకటి ఏం ఏమో ఆడతారండి కానీ ఈరోజు ఆన్లైన్ లో కబడ్డీ ఆడించినటువంటి ఘనత చరిత్ర ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కాండ్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు బై వెల్ సో ఈరోజు ప్రపంచ కబడ్డీ దినోత్సవం చిన్నప్పుడు మనం మంచిగా ఆడుకునేవాళ్ళం కబడ్డీ మీతో కూడా ఆడతాను డౌట్ అయిపోతాను అలాగే ఇక క్షయవాది పట్ల అవగాహన కలిగి ఉండాలి మీ చుట్టుపక్కల వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించండి జాగ్రత్తలు వహించండి క్షయ వ్యాధిని నిర్మూలించండి ఇది చాలా తక్కువైపోయింది ఈ వ్యాధి క్షయవ్యాధి అనేది ఒక అంటువ్యాధి సో వాటికి మనం చాలా జాగ్రత్తగా చాలా దూరంగా ఉండాలన్నమాట టీబీ హాస్పిటల్స్ అని ఉంటాయి ఇప్పటివరకు కూడా చాలా శిథిలావస్థలు మనకు కనబడుతూ ఉంటాయన్నమాట సో ప్రపంచ క్షయవాది దినోత్సవం ఈరోజు మార్చ్ ఇరవై నాలుగు ఇంకా దీని బారిన చాలా తక్కువ మంది పడుతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం ఏం లేదు అలాగే సంజయ్ దత్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు చక్కగా వండర్ఫుల్ ఇలా ప్రతి ఒక్కరూ ముందుగా వచ్చేసి వ్యాక్సిన్ అందరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పండి పరిస్థితులు బాగాలేవు ఓకే అయితే మొన్న వ్యాక్సిన్ తీసుకుందాం అని చెప్పేసి పోతే అది రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు పది మందికి అని చెప్పేసి అన్నారు పది మందికి అంటే ఎట్లా మా మమ్మీ నేను మా నాన్న మా ముగ్గురికి ఎట్లా ఏం చేయాలి నేను మళ్ళీ ఇంకా ఇంకా మిగతా ఏం చేయాలంటే మేము అందరం ఒక్కొక్కరు రెండు సార్లు తీసుకున్నా కూడా ఆరు మంది అయిపోతుంది మరి ఇంకొక నలుగురు కావాలి కదా అంటే ఇంకొక ఇద్దరు అయితే సరిపోతుంది ఆ ఇద్దరికి రెండెండిసెస్ అయిపోతుంది ఇద్దరు ఎవరు ఇవ్వండి ఇంకెవర ఇద్దరు ఉన్నారా అందరం కలిసి ఇంజక్షన్ ఇప్పించేసుకుందాం ఓకే ఇద్దరు ఎవరైనా వస్తే మంచిగా చక్కగా మనం ఇంజక్షన్ తీసేసుకోవచ్చు అందరం కలిసి అలాగే ఎండాకాలం విరబూస్తున్నాయండి మల్లెపూలన్నీ కూడా విరబూస్తూ ఉన్నాయి ఎంత భలే ఉన్నాయంటే నిజంగా కూడా ఈ రోడ్డు మీదే అమ్ముతూ ఉంటారు చక్కగా అలాగే మా ఆఫీస్లో చాలా పెద్ద చెట్టు ఉంది కరెక్ట్గా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఆపోజిట్లోనే ఒక మల్లెపూల చెట్టు ఉంటుంది కాకుండా ఇవి చాలా పెద్ద మల్లెపూలు అనమాట ఇది నైట్ టైము అరౌండ్ టెన్ థర్టీకి నేను జస్ట్ అలా డోర్ తీసుకొని బయటికి వెళ్తే అట్లా వచ్చేస్తుంటుందట స్మెల్ అది చాలా రేరు మల్లెపూలు అని చెప్పేసి మా ఓనర్ చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు మహేష్ గారు వాటికి మళ్ళీ కొంచెం నీళ్ళు అవి ఇవి పోయమని చెప్పండి అది ఇది అంటే నేను కూడా టైం దొరికినప్పుడు నేను నీళ్ళు పెడుతూ ఉంటాను కానీ ఇప్పుడు కరెక్ట్గా మన ఆఫీస్ ముందు వరకు వచ్చేసింది అనమాట భలే విసింది ఆ మల్లెపూలన్నీ కూడా ఇదంతరం ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో అతిపెద్ద పువ్వు యొక్క ఇది ఉంది కదా టైటాన్ ఆన్ అంటారు దీన్ని టైటాన్ ఆన్ ఆరం ఒకసారి గూగుల్లో చూడవా టైటాన్ ఆరుం కొట్టారా ఈ పువ్వు పూసే ఎత్తు పైనే ఉంటుందండి పది అడుగులు మనమే ఆరు అడుగులు ఉంటాం ఓకే కానీ పది అడుగులు పోస్తుంది అనమాట ఇది పూర్తిగా విచ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందటండి ఓకే అయితే ఈ ఫ్లవర్ యొక్క జీవితకాలం నలభై ఐదేళ్ళు ఉంటుంది సో మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే పూస్తుంది ఇండోనేషియాలోని సముద్ర దీవు సముద్ర దీవుల్లో మొదటగా దీన్ని గుర్తించారు ఇది ప్రస్తుతం టోక్యోలోని జిందాయి బొటానికల్ గార్డెన్లో ఇది ఉందండి సో అయితే ఇది అంత పెద్ద పరిమళము స్మెల్ అట్ట ఏం రాదు కానీ పదడుగుల పెద్ద పువ్వు అనమాట ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పువ్వు ఇదే అనమాట ఏంటది టైటాన్ ఆరు అంత పెద్ద పువ్వు ఉన్న దానికి పరిమిళం లేకుంటే వేస్టే కదండి దాని బదులు మల్లె పువ్వులు బెస్ట్ ఓకే మరి మామజ్ అండ్ మామీస్ రేపటి తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమంలో మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మీ మామ మహేష్ మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడనమాట అలాగే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి రీజెంట్ హనీ ఈటర్ ఎప్పుడన్నా విన్నారా పేరు మీరు ఐ రిపీట్ రీజెంట్ హనీ ఈటర్ ఓకే ఇవి ఒక పక్షి పాపం ఈ పక్షికి పెద్ద కష్టమే వచ్చింది ఒకప్పుడు ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ఇవి ఉండేవి అనమాట ప్రస్తుతం ప్రపంచంలో కేవలం ఒక మూడు వందల పక్షులు మాత్రమే ఉన్నాయి ఈ జాతి అంతరించిపోతుంది అనడానికి కారణాలు వెతికినటువంటి శాస్త్రవేత్తలు అలాగే మగ పక్షులు కూత పెట్టడం మర్చిపోవడాన్ని గమనించారనమాట ఫలితంగా అవి ఆడపక్షులను ఆకర్షించలేకపోతున్నాయని దీంతో వాటి సంతానోత్పత్తి క్రమంగా తగ్గిపోయినట్టు తేల్చేశారు మూడు వందల మూడు వందల పక్షులు ఉన్నాయి ఇవి ఎక్కడున్నాయో ఏందో తెలియదు మగపక్షులు కూత పెట్టడం మర్చిపోయాయట మౌనంగా ఉన్నాయట ఏదైనా అంతే కదండి మౌనంగా ఉంటే కష్టం కదా మగపక్షులు కూత పెట్టడము మర్చిపోయాయట దాంతో వాటితోటి సంతానోత్పత్తి క్రమంగా తగ్గిపోయిందట రేవర్డ్ మావాషాలో గెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేటివ్